చూస్తే ఇప్పుడు అది చూస్తుంది ఇలాంటి చూస్తుంది
మరి ఎవరైతే జయశంకర్ గారి యొక్క స్ఫూర్తి, ఆ స్ఫూర్తికి అనుగుణంగా మా గౌరవనీయులు, మా పెద్దలు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఈ జగిత్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం వారు ఏదైతే ఆశిస్తున్నారో, ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటారని కోరుకుంటూ జయశంకర్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని, మరి ఆశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో మన తెలంగాణ గార్పు తీసుకుంటున్నామంటే ఆ దానికి క్రియాకర్త అయిన మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా మనం ఇక్కడ వారిని స్మరించుకుంటున్నాము. మరి ఈరోజు మనందరం కూడా మరి అలాంటి జయశంకర్ గారు ఇప్పటి నుంచో మనకు కలలు కన్నా ఈ తెలంగాణ చూడకుండానే వెళ్ళిపోయారు. కానీ మనందరిలో కూడా ఆయన స్ఫూర్తి నింపిండు. చాలా మందికి అందరినీ కూడా ఒక దాటికి తీసుకొచ్చి మన తెలంగాణ మనం సంపాదించుకుంటే ఎంత ఎంత బాగుండొచ్చు అనేది అందరికీ కూడా నేర్చుకుపోయిన వ్యక్తి. దాన్ని అనుగుణంగానే మనందరం కూడా ఈరోజు కట్టకలిసికలిసిగా మన తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న ఈ తెలంగాణని మరి జయశంకర్ గారు ఈరోజు లేకపోవడం నిజంగా కూడా బాధాకరం. మరి మనందరం కూడా ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోకుండా కార్యకర్తలమైనా కానీ లేకపోతే తెలంగాణ వాదులమైనా మనం అందరం కూడా ఎప్పటికీ ఎల్ల వివరాలు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయన చెప్పిన దశ దిశ నిర్దేశించినట్టుగా మన అందరం కూడా దాన్ని అందరూ ఫాలో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మళ్ళీ జయంతి శుభాకాంక్షలు. అందరికి కూడా జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రియతమ నాయకులు, ఉద్యమకారుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక గురు తుల్యులు లాంటి వారు. వారు ఈనాడు వారి పుట్టినదిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏ జయశంకర్ గారి ఆశయం ఉందో, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇవాళ పూర్తి చేయడం జరిగింది. వారి ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ కావాలని చెప్పి దాదాపు 5 దశాబ్దాలు వారు అహర్నిశలు పోరాడితే 2014లో తెలంగాణ రావడం జరిగింది. ఒకటే బాధాకరం ఏంటంటే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఆ తెలంగాణ ఆవిర్భావం చూడకుండా వారు కన్ను మూయడం, ఇది ఒక్కటి చాలా దురదృష్టకరం. అయినా కానీ ప్రతిరోజు వారిని స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా వారి జయంతి రోజు ఈరోజు వారిని జగిత్యాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన ప్రియతమ నాయకురాలు మాజీ ఎంపీ గారు ఏదైతే ఇక్కడ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిందో అక్కడ ఈనాడు పూలమాల అలంకరించి ప్రధానాధ్యక్షులు, నాయకులు, కౌన్సిలర్స్, చైర్మన్, మిత్రులు, గౌడ్ గారు అందరం కూడా సమర్పించుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణం ఒకనాడు కరీంనగర్కు ధీటుగా ఉండేది. కరీంనగర్ గడియారం కాడ ఏముండేనో జగిత్యాల గడియారం కాడ అట్లా ఉంటుండే. అది జిల్లా అయి ముందడికి వెళ్ళిపోవడం, జగిత్యాలలో ఉన్న ఆఫీసులు కూడా తరలిపోయిన సందర్భం మనందరికీ తెలుసు. ఇరిగేషన్ఏ కానీ, ఆర్డబ్ల్యూఎస్ఏ కానీ వివిధ విభాగాలు ముక్కలు ముక్కలై సిరిసిల్ల, వేములవాడ, కొరుట్ల, మెట్పల్లి, కరీంనగర్కు జగిత్యాల నుంచి ఆఫీసులు తరలిపోయినాయి. అలాంటి సందర్భంలో ఇవాళ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయకు తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ రావడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాలను జిల్లా చేయడం, జగిత్యాలలో వాళ్ళ మళ్ళీ పూర్వపు ఇవాళ ఏదైతే వైభవం ఉందో అది మళ్ళీ ఇవాళ పొందుతూ ఉన్నాం, అంతకంటే ఎక్కువ పొందుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ జిల్లా కలెక్టరేట్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ కనబడుతున్న నర్సింగ్ కాలేజ్ ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొబ్బరికాయ కొట్టి ఇచ్చిపెట్టిందంటే వాస్తవానికి స్థలం కూడా ఇవ్వలేదు, స్థలం కూడా ఇవ్వలేదు, అప్పటి కూడా ఇవ్వలేదు. తర్వాత ఇదే నర్సింగ్ కాలేజ్కు అదే స్థలం
రాజకీయాలకు అతీతంగా నేను ప్రేతం నాయకురాలు చెప్పి ఇవాళ ఇప్పించడం జరిగింది. 16 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ కంప్లీట్ కూడా చేసినాం. ఈ నర్సింగ్ విద్యార్థినులు అమ్మాయిల ఇంట్లో చదువుకునేటోళ్ళు ఇవాళ కరోనా వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. అట్లనే వ్యవసాయ కళాశాల అరకుర సదుపాయాలతో ఉండే ఎప్పుడో దాదాపు 40 ఏళ్ళ కింద మొదలైతే 35 ఏళ్ళ కింద మొదలైతే గుడ్డుగురం లెక్క నడుతుండే మన ప్రభుత్వం రాగానే వ్యవసాయ శాఖ మంత్రి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా పెద్ద గారితో మాట్లాడి 20 కోట్ల నిధులు శాంక్షన్ చేయించినాం. అది కూడా పూర్తయింది. ఈ రకంగా కలెక్టరేట్ కానీ ఇవన్నీ కలిపి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. జగిత్యాల పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి ఇవాళ రహదారి విస్తరణ కానీ డివైడర్లు పెట్టడం కానీ శ్మశాన వాటికలు చేయడం కానీ ఆడిటోరియం మంచిగా చేసుకోవడం కానీ పార్కులు లైబ్రరీ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇవన్నీ వాళ్ళు చేసుకోగలుగుతున్నామంటే తెలంగాణ రావడమే. ఈ తెలంగాణ ఏదైతే మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయం ఉండడం ఆ ఆశయానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు సాధించి పెట్టడం జరిగింది. ఆ సాధించుకున్న తెలంగాణని వాళ్ళందరం కలిసి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. ఈ పట్టణ అభివృద్ధిలో భాగంగా మన ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నా. ప్రజల భాగస్వామ్యం లేని ఏది కూడా చేయలేము కాబట్టి ప్రజలందరి సహకారం కూడా ఉండాలి. మన పట్టణాన్ని ఒక సుందరంగా తీసుకోవాలి, అందంగా తీసుకోవాలి, మురికి కాలువలు లేకుండా చేసుకోవాలంటే ప్రజలు సహకరించాలి. ఇప్పుడు వాడ వాడలో మా కౌన్సిలర్స్ నాయకులు చైర్మన్ గారు అధికారులు వచ్చి ఇచ్చే చెట్లు ప్రతి ఇంటి ఇంటికి పెట్టుకోవాలి, ఇంటి ముందు పెట్టుకోవాలి, సంరక్షించాలి. అప్పుడే మన జగిత్యాల అందంగా అవుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ దూరం ఉన్న వాళ్ళు ఇంకుడు గుంతలు కట్టుకోవాలి. ఈ రకంగా ప్రజలది కూడా కొంత సహకారం ఉండాలి. ప్రభుత్వ పరంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ పట్టణానికి నిధులు వస్తున్నాయి. ఆ అభివృద్ధి కనబడతా ఉండదు ప్రతి చోట కూడా. ఇవాళ రోడ్ల వెడల్పై అనుకోండి, ఇవాళ డివైడర్ చేయడం, చెరువులు మంచి వేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా మునుముందు కూడా జయించాల ప్రజల సహకారం ఉంటే పెద్ద మనసుతోటి మా వింటుంటే తప్పకుండా జయించాల పట్టణాన్ని ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయం ఉండడో తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని ఆశయం ఉండడో ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం. తెలంగాణ యావత్ ప్రజానికం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతూ మరీ ముఖ్యంగా జగిత్యాలలోని ప్రజలు రాజకీయాలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ మరొకసారి తెలంగాణ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వినిపిస్తూ ఉన్న జయశంకర్ గారి ఆశయాలు మరొకసారి సాధిస్తామని తెలియజేస్తూ వారిని స్మరించుకుంటూ వారి భగవంతుని సన్నిధిలో చాలా ఆత్మకు శాంతి కలుగుతాయని చెప్పి ఆశిస్తూ ఈనాడు ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన జగిత్యాల పట్టణ నాయకులందరూ కూడా నేను పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తాను.